హలో డియర్స్ ఇవాళ ఈ వీడియోలో నైన్త్ క్లాస్ ఎస్ఏవన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి బ్లూ ప్రింట్స్ అండ్ మోడల్ పేపర్ ప్యాటర్న్ని క్లియర్గా క్లారిటీగా క్వశ్చన్ నెంబర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ ముందుగా సిలబస్ ఎంటో చూద్దాం ఏపీ నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ ఎస్ఏవన్ సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ టూ బ్లూ ప్రింట్స్ అండ్ మోడల్ పేపర్ ప్యాటర్న్ యూనిట్ వైజ్ లెసన్ నేమ్స్ అలాంగ్ విత్ జానర్స్ ఇక్కడ జానర్స్ అంటే వాట్ టైప్ ఆఫ్ లెసన్ అని అర్థం ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో వాట్ కైండ్ ఆఫ్ జానర్ ద లెసన్ ద స్నేక్ అండ్ ద మిర్రర్ అని అడుగుతుంటాడు సో అవి చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి యూనిట్ వన్ మెయిన్ థీమ్ ఈజ్ హ్యూమర్ రీడింగ్ ఏ ఈస్ ద స్నేక్ అండ్ ద మిర్రర్ ఇట్ ఈస్ అ స్టోరీ రిటన్ బై వైకమ్ మహమ్మద్ బషీర్ అండ్ యూనిట్ వన్ రీడింగ్ బి ద డక్ అండ్ ద క్యాంగ్రూ అండ్ ఇట్ ఈస్ అ పోయమ్ రిటన్ బై ఎడ్వర్డ్ లేయర్ And reading C of Unit 1, The Little Bobby. It is a short story written by Richa Ravu. And note including textual vocabulary and grammar. Unit 2, main theme is Games and Sports. Reading A is True Height. It is a story by David Naster. And reading B of 2nd Unit is What is a Player? It is a poem by Jessica Taylor. And reading C of Unit 2 is V. V. S. Lakshman. Very, very special. It's an interview with a sports star including textual grammar and vocabulary. Unit 3 is school life. Reading A is Swami is Expelled from School. It is an extract from Swami and Friends novel by R. K. Narayan. Reading B: not just a teacher but a friend. It is a poem by anonymous writer. And reading C of Unit 3 is homework. It is an article.

ప్యాసేజ్ ఫ్రమ్ రీడింగ్ ఏ వన్ టు ఫైవ్ వచ్చేసి రీడింగ్ ఏలో నుంచి ఒక ప్యాసేజ్ ఇస్తారు అండ్ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఫైవ్ క్వశ్చన్స్లో రెండు క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ అండ్ త్రీ ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సో ఫైవ్ వన్ జార్ ఫైవ్ అలాగే క్వశ్చన్ నెంబర్ సిక్స్ టు టెన్ స్టాంజ్ ఫ్రమ్ రీడింగ్ బి అంటే పోయమ్ ఇస్తారు అండ్ ఇందులో కూడా ఫైవ్ వన్ జార్ ఫైవ్ టూ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ త్రీ ఎంసీక్యూస్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ టు ఫిఫ్టీన్ ప్యాసేజ్ ఫ్రమ్ రీడింగ్ సి టూ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అండ్ త్రీ ఎంసీక్యూస్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ సెక్షన్ బి గ్రామర్ ఇది ఫిఫ్టీన్ మార్క్స్కి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ వచ్చేసి ఎడిటింగ్ ద ప్యాసేజ్ ఇది అన్సీన్ ఒక ప్యాసేజ్ ఇస్తారు ఫోర్ వర్డ్స్ అండర్లైన్ చేస్తుంటారు అవి రాంగ్ అని అర్థము వాటిని మనం కరెక్ట్గా ఎడిట్ చేయాలి అకార్డింగ్ టు గ్రామర్ రూల్స్ సో ఫోర్ ఆఫ్సర్ టూ మార్క్స్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ కంబైనింగ్ ద సెంటెన్సెస్ యూజింగ్ హు అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా హూ విచ్ దట్ అందులో హూ ఒకటే ఇచ్చినారు మన సిలబస్లో అదొకటే నేర్చుకుంటే సరిపోతుంది క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ కంబైనింగ్ ద సెంటెన్సెస్ యూజింగ్ వెన్ ఇచ్చిన రెండు సెంటెన్సెస్ని వెన్తో ఎలా కంబైన్ చేయాలి అనేది కంబైనింగ్ ద సెంటెన్సెస్ వన్ ఇస్తారు వన్ మార్క్ మాత్రమే క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ యాక్టివ్ ప్యాస్ వాయిస్ ఇది టెక్స్ట్వల్ లెసన్స్లో నుంచి తీసుకొని ఇస్తారు లెసన్ మిడిల్లో ఏదైనా ఒక సెంటెన్స్ని తీసుకొని ఎగ్జామ్కి ఇవ్వడం జరుగుతుంది ఒక క్వశ్చన్ ఇస్తారు వన్ మార్క్ మాత్రమే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ వన్ క్వశ్చన్ ఇస్తారు వన్ మార్క్ మాత్రమే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ కంబైనింగ్ ద సెంటెన్సెస్ యూజింగ్ యాజ్ అ సిన్స్ బికాజ్ అండ్ వన్ మార్క్ మాత్రమే ఒక క్వశ్చన్ ఇస్తారు అండ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ కంబైనింగ్ ద సెంటెన్సెస్ యూజింగ్ ఆఫ్టర్ బిఫోర్ రెండు సెంటెన్సెస్ని ఆఫ్టర్తో బిఫోర్తో ఎలా కంబైన్ చేయాలి ఇవి మనకు యూనిట్ వన్లో ఉన్నాయి సో వన్ క్వశ్చన్ ఇస్తారు వన్ మార్క్ మాత్రమే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వెర్బ్ ఫామ్స్ టెన్సెస్ నేర్చుకోవాలి ఆ టెన్సెస్లో కీవర్డ్స్ కనుక మీకు గుర్తుంటే వీటికి ఆన్సర్స్ చాలా ఈజీగా చేయొచ్చు టూ వన్స్ ఆర్ టూ మార్క్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రిపోజిషన్స్ టూ ఇస్తారు టూ హాఫ్స్ ఆర్ వన్ మార్క్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ గివింగ్ అడ్వైజ్ ఆర్ సజెషన్ యూ షుడ్తో బిగిన్ చేయాలి ఇది వన్ వన్ మార్క్ మాత్రమే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ చేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ టు పొలైట్ రిక్వెస్ట్ అండ్ వి మస్ట్ స్టార్ట్ ఆన్సర్ విత్ కుడ్ యూ ప్లీజ్ అండ్ అండ్స్ విత్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో వన్ క్వశ్చన్ ఇస్తారు వన్ మార్క్ మాత్రమే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ చూసింగ్ ద రైట్ ప్రైజ్ ఇవన్నీ ఎంసీక్యూసే ఇచ్చిన సెంటెన్స్లో రైట్ ప్రైజ్ ఏంటి అని ఇస్తారు ఇది ఓన్లీ వన్ మార్క్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఐడెంటిఫైయింగ్ ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ద ఫంక్షన్స్ అండ్ ఈ ఫోర్ వచ్చేసి లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ అంటారు వీటికి గ్రామర్తో ఏం సంబంధం లేదు జస్ట్ స్ట్రక్చర్స్ నేర్చుకుంటే సరిపోతుంది ఇది గ్రామర్ ఫిఫ్టీన్ మార్క్స్ సెక్షన్ సి వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ టెన్ మార్క్స్కి ఇక్కడ పేపర్ వన్లో డిస్కోర్స్ అన్నీ కూడా టెక్స్ట్వల్ రిలేటెడ్గానే ఉంటుంది టెక్స్ట్వల్ రీడింగ్స్ ఆఫ్ ఏబిసి ఏదో ఒక లెసన్లో నుంచి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఏ వచ్చేసి కన్వర్జేషన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ బి వచ్చేసి డిస్క్రిప్షన్ ఈ రెండిట్లో ఏదైనా రాయొచ్చు అకార్డింగ్ టు మైన్ ద బెస్ట్ ఆప్షన్ ఈస్ డిస్క్రిప్షన్ వన్ రాయాల్సి ఉంటుంది వన్ ఫైవ్ జర్ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఏ వచ్చేసి డైరీ ఎంట్రీ ఆర్ దీనికి చాయిస్ వచ్చేసి బి స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఈ రెండిట్లో ద బెస్ట్ ఆప్షన్ డైరీ ఎంట్రీ ఇది కూడా టెక్స్ట్వల్ రీడింగ్స్ ఆఫ్ ఏబీసీ ఒకటే రాయాలి వన్ ఫైవ్ జర్ ఫైవ్ ఇక్కడ వరకు పేపర్ వన్ చూసాం కదా ఇప్పుడు పేపర్ టూని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ ప్యాటర్న్ ఎస్ఏ వన్ పేపర్ టూ ఎలా ఉండబోతుందో చూద్దాం ఇది కూడా ఫార్టీ మార్క్స్కే సో టోటల్గా ఎయిటీ మార్క్స్కి ఎగ్జామ్ సెక్షన్ ఏ రీడింగ్ కాంపెన్షన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఇది కంప్లీట్లీ నాన్ టెక్స్ట్వల్ పేపర్ వన్లో రీడింగ్ కాంపెన్షన్ కంప్లీట్లీ టెక్స్టువల్ అయితే పేపర్ టూలో రీడింగ్ కాంపెన్షన్స్ ఫిఫ్టీన్ మార్క్స్కి నాన్ టెక్స్టువల్ క్వశ్చన్ నెంబర్ వన్ టు ఫైవ్ వచ్చేసి స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ ద గివెన్ డేటా ఇందులో టేబుల్ కానీ బార్గ్రాఫ్ కానీ ట్రీ డయాగ్రామ్ కానీ చార్ట్ కానీ పోస్టర్ కానీ ఇస్తారు ఇచ్చి వాటి కింద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తారు ఆన్సర్స్ ఆ ఇచ్చిన డయాగ్రామ్స్లోనే ఉంటుంది డోంట్ వరీ టూ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇస్తారు త్రీ ఎంసీ టోటల్గా ఫైవ్ వన్ జార్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ టు టెన్ వచ్చేసి అన్సీన్ ప్యాసేజ్ ఇది నాన్ టెక్స్ట్ వల్ ప్యాసేజ్ ఇస్తారు లెందీ ప్యాసేజ్ దాని కింద అండ్ ఆన్సర్స్ ఇస్తారు ఆన్సర్స్ అన్ని అందులోనే ఉంటుంది టూ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ త్రీ ఎంసీక్యూస్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ టు ఫిఫ్టీన్ వచ్చేసి రీడింగ్ ద స్టోరీ అండ్ అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ అ సీక్వెన్షియల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఒక స్టోరీ ఇస్తాడు ఆ స్టోరీని చదివి కింద ఫైవ్ సెంటెన్సెస్ని కరెక్ట్ ఆర్డర్లో సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టాలి ఇది స్క్రాంబుల్డ్ సెంటెన్సెస్ అని కూడా అంటారు బేస్డ్ ఆన్ దట్ స్టోరీ ఇచ్చిన ఫైవ్ సెంటెన్సెస్ని మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి స్టోరీని బట్టి సో చాలా ఈజీనే ఫైవ్ వన్ జార్ ఫైవ్ మార్క్స్ సెక్షన్ బి విషయానికి వస్తే ఇది ఒకాబులరీ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ వచ్చేసి సినోనిమ్స్ ఓన్లీ ఫ్రమ్ రీడింగే మాత్రమే వన్ టూ త్రీ యూనిట్స్లో రీడింగే బాగా చదువుకుంటే ఈ ఒకాబిలరీ టాపిక్స్కి అన్నిటికీ ఆన్సర్స్ చేయొచ్చు ఫోర్ ఇస్తారు ఫోర్ ఆఫ్సర్ టూ మార్క్స్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ యాంటనిమ్స్ ఇది మ్యాచింగ్ టైప్లో ఇవ్వచ్చు టెన్త్ లాగే నాకు తెలిసి టెన్త్ లాగే మ్యాచింగ్ టైప్లో ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను ఇవ్వకపోయినా మనం రాసే ఛాన్సెస్ ఈజీగానే ఉంటుంది రీడింగ్ ఏలో నుంచి ఇస్తారు ఓన్లీ ఫ్రమ్ రీడింగ్ ఏ వన్ టు త్రీ యూనిట్స్ ఫోర్ ఆర్ టూ మార్క్స్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ రైట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్స్ ఓన్లీ ఫ్రమ్ రీడింగ్ ఏ ఓన్లీ వన్ టూ త్రీ యూనిట్స్లో ఉన్న ఏదో ఒక రీడింగ్ ఏలో నుంచి ఇవ్వచ్చు ఫోర్ హాఫ్స్ ఆర్ టూ మార్క్స్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఓవెల్ క్లస్టర్స్ ఇది కూడా ఓన్లీ ఫ్రమ్ రీడింగ్ ఏ వన్ టు త్రీ యూనిట్స్లో ఏ రీడింగ్ రీడింగ్లో నుంచి ఇవ్వచ్చు టూ ఆర్ వన్ మార్క్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సఫిక్సెస్ ఓన్లీ ఫ్రమ్ రీడింగ్ ఏ వన్ టు త్రీ యూనిట్స్లో టూ హాఫ్స్ ఆర్ వన్ మార్క్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఓన్లీ ఫ్రమ్ రీడింగే వన్ టూ త్రీ యూనిట్స్లో ఏ రీడింగ్ అని ఇవ్వచ్చు టూ హాఫ్స్ ఆర్ వన్ మార్క్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ వచ్చేసి డిక్షనరీ ఎంట్రీ డిక్షనరీ స్కిల్స్ టెస్ట్ చేయడానికి క్వశ్చన్ ఇస్తారు ఇది న్యూగా ఇంట్రడ్యూస్ చేసిన టాపిక్ బేసిక్గా టెన్త్ వాళ్ళకి ఇది అన్ని క్లాసెస్ వాళ్ళకి అలవాటు చేస్తున్నారు సో టూ క్వశ్చన్స్ ఇస్తారు టూ వన్ ఆర్ టూ మార్క్స్ డిక్షనరీలో నుంచి ఒక ఓడి ఇచ్చేసి ఆ ఓడికి సంబంధించిన మీనింగ్స్ అన్ని ఇచ్చి ఉంటారు దాని కింద క్వశ్చన్ అని ఆన్సర్ ఇస్తారు సో చాలా ఈజీ ఆన్సర్స్ ఆ డిక్షనరీలోనే ఉంటుంది ఏం టెన్షన్ పడనక్కర్లేదు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ వచ్చేసి అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్ ఎయిట్ వర్డ్స్ ఇస్తే ఆ ఎయిట్ వర్డ్స్ని మనం కరెక్ట్ హెడ్డింగ్స్లో పెట్టాలి పర్సన్స్ ఏంటి థింగ్స్ ఏంటి థింగ్స్ ఏంటి పీపుల్ ఏంటి థింగ్స్ ఏంటి పర్సన్స్ ఏంటి ప్లేసెస్ ఏంటి పీపుల్ ఏంటి ఇలాగా ఎయిట్ వర్డ్స్ ఇస్తారు ఆ ఎయిట్ వర్డ్స్ని మనం డివైడ్ చేయాలి ఇది కూడా చాలా ఈజీ టాపిక్ ఎయిట్ ఇంటూ వన్ బై ఫోర్ ఈజ్ టూ మార్క్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ వచ్చేసి రైటింగ్ ఓన్ సెంటెన్సెస్ యూజింగ్ ప్రేజల్ వర్బ్స్ ప్రేజల్ వర్బ్స్ ఇస్తారు వాటికి మనం ఓన్ సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది టూ వన్ సార్ టూ మార్క్స్ సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ పేపర్ వన్ డిస్కోర్సెస్ కంప్లీట్లీ టెక్స్ట్వల్ రిలేటెడ్ అయితే పేపర్ టూ డిస్కోర్సెస్ కంప్లీట్గా నాన్ టెక్స్ట్వల్ అసలు టెక్స్ట్ బుక్ సంబంధమే లేదు బేస్డ్ ఆన్ ద కాంటెంపరీ ఇష్యూస్ మీద ఇస్తుంటారు సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఏ లెటర్ రైటింగ్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ దీనికి చాయిస్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ బి న్యూస్ రిపోర్ట్ ఈ రెండిట్లో ద బెస్ట్ ఆప్షన్ లెటర్ రైటింగ్ అండ్ వన్ ఫైవ్ ఆర్ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఏ వచ్చేసి బయోగ్రాఫికల్ స్కెచ్ దీనికి చాయిస్ బి స్టోరీ రైటింగ్ యూజింగ్ హింట్స్ నాకు తెలిసి రెండిట్లో బెస్ట్ ఆప్షన్ స్టోరీ రైటింగ్ యూజింగ్ ద హింట్స్ మనకు బాగా తెలిసిన పర్సన్ గురించి ఇస్తేనే బయోగ్రఫికల్ స్కెచ్ తీసుకోవాలి లేకపోతే తీసుకోకూడదు సో కొన్ని హింట్స్ ఇస్తారో ఆ హింట్స్ని బేస్ చేసుకొని మనం స్టోరీ రాయొచ్చు ఇది చాలా ఈజీ ఇది కూడా నాన్ టెక్స్ట్ వాలే వన్ ఫైవ్ సార్ ఫైవ్ మార్క్స్ పైన ఎక్స్ప్లెయిన్ చేసిన రెండు పేపర్స్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి అన్ని గ్రామర్ వీడియోస్ క్వశ్చన్ నెంబర్ వైజ్గా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఒక క్లిక్తో మీరు వాటిని ఈజీగా వాచ్ చేసేయొచ్చు అండ్ ఈ వీడియో మీకు నిజంగా యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను అండ్ ఇవర్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ మీ శ్రీను సెడ్జు సైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్